హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం మ్యాథ్స్ డే 6 క్లాస్ అనేది చెప్పుకోబోతున్నాం. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎడిషన్స్ గురించి నేర్చుకున్నాం, సింగిల్ డిజిట్ నంబర్ ఎడిషన్స్. ఈరోజు మన క్లాస్లో సింగిల్ డిజిట్ నంబర్ సబ్ట్రాక్షన్స్, అంటే తీసివేతలు ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఓకే చిల్డ్రన్, మనం క్లాస్లోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మా అను ఎడ్యుకేషనల్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ చేసే వీడియో అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మరి మనం క్లాసులోకి వెళ్ళిపోదామా పిల్లలు? అసలు సబ్ట్రాక్షన్ అంటే తెలుగులో తీసివేత అని అంటాం, అవునా? సబ్ట్రాక్షన్ అంటే టేక్ అవే, తీసుకోవడం, లేదా రిమూవ్, తొలగించడం. ఈ రెండింటిలో ఏది చేసినా దాన్ని మనం సబ్ట్రాక్షన్ అని అంటాం. టు టేక్ అవే ఆర్ రిమూవ్. పిల్లలు ఈ చార్ట్ చూడండి, మనం ఆల్రెడీ ఎడిషన్స్ ఇలా ఫింగర్స్తో ఎలా చేయాలనేది మనం నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలో ఇదే ఫింగర్స్తో మనం నేర్చుకుందాం. ఒకవేళ లాస్ట్ క్లాస్ ఎడిషన్స్ ఎవరైనా చూడలేనట్టయితే పైన కార్డులో ఇస్తున్నాను, అది క్లిక్ చేస్తే మీకు లాస్ట్ క్లాస్ అనేది ప్లే అవుతుంది, చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి, అవునా? 9 - 6. ఈ మైనస్ అనేది సబ్ట్రాక్షన్ సింబల్. సబ్ట్రాక్షన్ సింబల్ మనం మైనస్గా చెప్తాం. అయితే 9 నుంచి 6ని మనం మైనస్ చేయాలి, అంటే రిమూవ్, తొలగించాలన్నమాట. మనం సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ నెంబర్ నుంచి మనం సబ్ట్రాక్షన్ చేయాలనేది చూసుకోవాలి. ఇక్కడ 9 నుంచి 6ని సబ్ట్రాక్షన్ చేయాలి. 9 నుంచి చేయాలి కాబట్టి మనం ఫస్ట్ 9 ఫింగర్స్ తీసుకోవాలి. ఇక్కడ మనకి 10 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇందులో మనం 9 ఫింగర్స్ని తీసుకోవాలి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇంతవరకు మాత్రమే మనం తీసుకోవాలి. ఈ మిగిలిన ఫింగర్ని తీసుకోకూడదన్నమాట. 9 ఫింగర్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నుండి మనం 6 ఫింగర్స్ని రిమూవ్ చేయాలి. 6 ఫింగర్స్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ వరకు వచ్చింది కదా, అంటే ఈ ఫింగర్స్ని మనం క్లోజ్ చేసేయాలన్నమాట. ఇంకా మనకి ఎన్ని ఫింగర్స్ మిగిలాయి? 1, 2, 3 ఫింగర్స్ అనేవి మనకి ఉన్నాయి. అంటే 9 నుండి 6ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 3 అనేది వస్తుంది. 9 - 6 = 3. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 5 - 3. అంటే 5 నంబర్ నుండి 3 నంబర్ని మనం సబ్ట్రాక్షన్ చెయ్యాలి. 5 నంబర్ నుండి మనం చెయ్యాలి కాబట్టి మనం ఇక్కడ 5 ఫింగర్స్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, 1, 2, 3, 4, 5 ఈ 5 ఫింగర్స్ మాత్రమే మనం తీసుకుంటాం. ఈ 5 ఫింగర్స్లో మనం ఎన్ని ఫింగర్స్ రిమూవ్ చేయాలి? 3 ఫింగర్స్. కాబట్టి 3 ఫింగర్స్ రిమూవ్ చేసేయండి. 1, 2, 3 5 ఫింగర్స్ తీసుకున్నాం, అందులో 3 ఫింగర్స్ని మనం రిమూవ్ చేస్తాం. ఇంకా ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 1, 2 అంటే 5 - 3 = 2. ఓకే పిల్లలు, అర్థమైంది కదా చిల్డ్రన్? ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏముంది, 10 - 5 అంటే 10 నంబర్ నుండి 5 నంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలి, అంటే రిమూవ్ చేయాలి. ఫస్ట్ మనం దేని నుండి సబ్ట్రాక్షన్ చేయాలి? 10 నుండి చేయాలి. కాబట్టి మనం 10 ఫింగర్స్ తీసుకోవాలి. 10 ఫింగర్స్ నుంచి మనం 5 ఫింగర్స్ని రిమూవ్ చేసేయాలి. 10 తీసుకున్నాం, ఇందులో 5 రిమూవ్ చేయాలి. 1, 2, 3, 4, 5 5 రిమూవ్ చేస్తే ఇంకా మన దగ్గర మిగిలిన ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 సో 5 ఈజ్ ద ఆన్సర్. చూడండి, 9 - 6 = 3. 5 - 3 = 2. 10 - 5 = 5.
5. Ante manam subtractions teesivetha anedi chesetappudu first manam a number nundi subtraction cheyalo anni fingers manam teeskuntam. అప్పుడు ఏ నంబర్ని అయితే మనం సబ్ట్రాక్షన్ చేయాలో అన్ని ఫింగర్స్ని మూసేస్తాం, రిమూవ్ చేసేస్తాం అన్నమాట. అప్పుడు మిగిలినవి ఎన్ని ఉంటాయో అది ఆన్సర్ అవుతుంది. ఓకే పిల్లలు, అర్థమైంది కదా మీ అందరికీ? పిల్లలు, ఈరోజు క్లాస్ మీ అందరికీ అర్థమైంది కదా? మనం మన 10 ఫింగర్స్ యూజ్ చేసి 1 డిజిట్ నెంబర్ సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలి అనేది మీ అందరికీ అర్థమైంది కదా? ఇప్పుడు మీకు హోంవర్క్ ఏంటి అంటే, ఇక్కడ 10 ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, అవునా? ఈ 10 సబ్ట్రాక్షన్స్ సబ్ట్రాక్షన్స్ మనకి ఇలా నిలువుగా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు, ఏదైనా మనం చేసే పద్ధతి మాత్రం ఒకటే. కాబట్టి మీరు ఈ 10 ప్రాబ్లమ్స్ని కూడాను మీ నోట్బుక్లో నోట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయండి. ఓకే పిల్లలు, మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. మీ అందరికీ మా అను ఎడ్యుకేషనల్ జోన్ ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ బేసిక్ లెర్నింగ్ క్లాసెస్ అనేవి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.